నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్టు అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్తే సార్ నమస్తే వలీ గారు అంకమరావు గారు తెలంగాణ పోలింగ్ తర్వాత సర్వేలన్నీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ మార్పు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంటుంది పరిస్థితి తెలంగాణలోను మధ్యప్రదేశ్లోను ఛత్తీస్గఢ్లోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక ఆంధ్ర రాష్ట్రానికే కాదు భారతదేశానికి కూడా శుభ్రూచుకునేది నిస్సందేహంగా భవిష్యత్తు కూడా మారబోతుంది మారబోతుంది అనేది దాని అర్థం ఓకే ఇక ఆంధ్ర రాష్ట్రానికి వస్తే మాత్రం చాలా మంచి పరిణామం కింద లెక్కేసుకోవాలి మనం ఇక్కడ అంటే ఒక కొన్ని సంవత్సరాల క్రితం వరకు అంటే మనం రాజకీయ క్రమంలో కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే రెండు వేల పద్నాలుగు పరిస్థితి వేరు రెండు వేల పద్దెనిమిది పరిస్థితి వేరు రెండు వేల ఇరవై మూడు పరిస్థితి వేరు ఓకే అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన రెండు వేల పంతొమ్మిది చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ అధికార అధికారానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం కోసం ఇక్కడ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ సహకరించిందనే భావన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది రెండవది ఏంటంటే ఇప్పుడు కనుక ఈ మూడు రాష్ట్రాల్లో అంటే సరే ఆ రాష్ట్రాల నుంచి పక్కన పెడేద్దాం దేశానికి సంబంధించిన విషయం కాబట్టి ఇక్కడ తెలంగాణ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అంటూ వస్తే నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు రూపురేఖలు ఇప్పటికే మారిపోయినాయి దాని గురించి అనుమానం ఏం లేదు ఇక్కడ వచ్చినా కూడా అక్కడికి వచ్చిన ఇబ్బంది అంటూ ఏం లేదు అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో కొంచెం అనుకూల వాతావరణం ఇంకా కొంచెం తోడవుతుంది ఇప్పుడు అందుట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కలిసి పోరాడుతున్నాయి కాబట్టి ఎవరైనా శక్తులు అడ్డం పెట్టినా కూడా అక్కడ వాళ్ళు విజయాన్ని ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ ప్రభావం అంటే అనుకూల వాతావరణం అంటే ఎట్లా ఎట్లా దోహదపడుతుంటారు అనుకూల వాతావరణం అంటే గత ఎన్నికలప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని బహిరంగ చెప్పి వాళ్ళ మంత్రులను కూడా పంపించారు కదా కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్రం మీద చేశారు కదా అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవకూడదని వాళ్ళు ఇష్ట ప్రయత్నాలన్నీ చేశారు సామాధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు చెప్పుకోవడానికి మనం విరవాల్సిన అవసరం లేదు మరి రేపు పొద్దున ఆ పరిస్థితి అయితే ఉండదు కదా జగన్ గారికి కేసీఆర్ గారు అన్ని విధాల అన్ని విధాల సహాయ సహకారాలు అందజేశారు ఇటు కేసీఆర్ గారు అటు మోడీ గారు ఉమ్మడి శత్రులు తెలుగుదేశం పార్టీ దేశవ్యాప్తంగా మోడీ గారు అనే వ్యక్తి భయపడేది ఒక చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి ఆయన ఎట్టాన్ని నిరోధించాలని చెప్పని అందరు కలిసి చేశారు ఆ రోజు విజయం సాధించారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అడిగిందే తడువుగా రూపాయి అడిగితే రెండు రూపాయలు ధన సహాయం చేస్తూ వాళ్ళు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర పతనాన్ని శాసిస్తున్నారో చూస్తూనే ఉన్నారు కాబట్టి దాంట్లో తన వంతు పాత్ర ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటుంది ఎంత అంటే బీఆర్ఎస్ బీజేపీ జనసేన ఈ ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ఆర్సిపి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఈ మూడు ఒకటే అనే భావన చాలా స్పష్టంగా ఉంది రాజకీయ పార్టీలో అవతల పార్టీ గెలవకూడదు అనుకుని సిద్ధాంతపరంగా పోరాటం చేయడం వేరు లేకపోతే వేరే పరిస్థితులు వేరు వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని సర్వనాశం చేయడం అనేది చాలా దారుణమైన విషయం అది మీరు చేశారని చెప్పి అంటల్లా మీరు చేసిన సహాయం వల్ల అవతల మనిషి పెట్రెగిపోతున్నాడు ఓకే కాబట్టి దాని ప్రభావం మీ మీద కూడా పడుతుంది పడింది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే దాని ప్రభావం చాలా స్పష్టంగా పడింది కాబట్టి రేపు పొద్దున వీళ్ళు వాళ్ళకి సహాయం చేసే పరిస్థితిలో ఉండలేరు కదా ఇప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి ఒకసారి విజయం సాధించారు ఎందుకంటే అప్పుడు లబ్ధి పొందారు వాళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తాయనే విషయం మర్చిపోయారు వీళ్ళు మళ్ళీ ఎన్నికల్లో మనం పోరాడాలి ఒకసారి గెలిస్తే మనమేమి చిరస్థాయిగా ఉంటామన్న భావన వాళ్ళలో ఉండొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే మనిషి ఎలక్షన్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ అనేది ఇక దాని ప్రభావం ఎక్కడా ఉండదు మన ఇష్టారాజ్యం అని చెప్పి భావించారు వీళ్ళు కానీ ఆయనకి ఆయన నిర్మించుకున్న సామ్రాజ్యం అనేది వీళ్ళు కొన్ని భ్రమలు కల్పించేసి దాన్ని జనంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా చేయడానికి అయ్యారు అదేమో అబద్ధాలాడి వాళ్ళు వేయగలిగారు అక్కడ సహకరించిందేమో కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు అనే భావన ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది కాబట్టి రేపొద్దున వీళ్ళు అధికారంలో లేకపోతే వాళ్ళకందే సహాయ సహకారాలు కొంచెం తగ్గుతాయి అనే భావన నా నా ఉద్దేశం ప్రకారం నేను వ్యక్తం చేస్తున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచిన తర్వాత అంటే ఇక్కడ ప్రజలు మార్పు కోరుకున్నారు పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఇది కూడా కాబట్టి ఇక్కడ కూడా అనివార్యం మార్పు అని భావించి ప్రజలు అట్లా ఓట్లేస్తారు అనుకుంటున్నారా లేకపోతే ప్రజల ఇబ్బందులు ఇవన్నీ ఎక్కువగా అంటారు అక్కడ జరిగే తల్లికి ఆల్రెడీ మార్పు కోరుకోవడమే కాదు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసి ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు దానికి దృష్టాంతం మీకు చెప్తాను నేను నూట ఎనిమిది నియోజకవర్గాలు రాయలసీమలో యాభై రెండు నియోజకవర్గాలు పది నియోజకవర్గాలు నెల్లూరు పన్నెండు నియోజకవర్గాలు వచ్చే తలికి ప్రకాశం జిల్లా అంటే అవి డెబ్భై నాలుగు నియోజకవర్గాలు ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉత్తరాంధ్ర విశాఖపట్నం పదిహేను జిల్లాల్లో పదిహేను నియోజకవర్గాలు విజయనగరం తొమ్మిది నియోజకవర్గాలు శ్రీకాకుళం పది నియోజకవర్గాలు అంటే అవి ముప్పై నాలుగు నియోజకవర్గాలు నూట ఎనిమిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు మండలి సభ్యులు ఎన్నికలు జరిగితే మూడు చోట్ల కూడా అధికార పార్టీ చిత్తుగా ఓడిపోయింది ఇది ఒకటి గమనించాలి ఓకే ఎందుకంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది అని చెప్పుకోవడానికి అంతకంటే ప్రత్యక్ష నిదర్శనం లేదు కదా పది లక్షల మంది ఓటర్లు ఉంటే సామాన్యమైన విషయం కాదు కదా ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే ఒక లక్ష మందితోటి మనం అభిప్రాయాలు తీసుకుంటేనే వామో ఎట్లా ఉందని చెప్పగలుగుతున్నాం అట్లాంటి పది లక్షల మంది మీద అభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత మరి దాన్ని బట్టి చాలా స్పష్టంగా చెప్పొచ్చు కదా అట్లాగే ఇంకో ఇంకోటి కనుక మనం ఆలోచిస్తే ఒకేపు నుంచి నారా లోకేష్ అనే వ్యక్తిని వ్యక్తిత్వ హననం చేస్తూ అతన్ని పొప్పన్నారు పనికి మాలినాడు అన్నారు మాట్లాడటం రాదన్నారు అంటే లోకేష్ బాబు అనే వ్యక్తి రాజకీయంగా ఎదిగితే మనకు ఇబ్బంది అనే భావంతో అతను చాలా గట్టివాడు అతను తీసుకొచ్చిన సంస్కరణలు చాలా గొప్పవి అనే భావంతో మొట్టమొదటి నుంచి అతను గుర్తించి అతను ప్రతిభను గుర్తించేసి అతను వ్యక్తిత్వత హననం చేసుకుంటూ వచ్చేసి అతనికి పనికి మాలినాడుగా చిత్రీకరించారు అతను యువగాలం పాదయాత్ర ద్వారా నాయుడు గారు అబ్బాయి నాయకుడిగా ఎదిగాడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎవరైతే పప్పు అన్నారో నిప్పైపోయాడు యువగాఢం పాదయాత్ర సాగిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర నిజంగానే దండయాత్ర చేశాడు అసలు విపరీతంగా అతను ఎవరు ఊహించలేదు అది నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఊహించలేదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఊహించలేదు వీడు కూడా ఊహించలేదు ఓ పది రోజులు చేస్తాడులే పడకేస్తాడులే అతను ఏమి ఉందలే అనుకున్నారు కానీ జరుగుతున్న పరిణామాలు నేను చూసిన తర్వాత ఆ లోకేష్ పాదయాత్ర ఒక రకంగా చంద్రబాబు నాయుడిని ఈరోజు అరెస్ట్ చేయడానికి కారణం కూడా అయ్యుండొచ్చు ఎందుకంటే ఆ ప్రజారం చూసి ఓర్చుకోలేక అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి బాదుడే బాధుడి కార్యక్రమం కావచ్చు మరి జలాశయాల సందర్శన కార్యక్రమం ఆ విధ్వంసానికి సంబంధించి ప్రజలకు వివరించిన విధానం కావచ్చు అలాగే గ్యారంటీ ఇప్పుడు ఆయన మహిళల కోసం మహిళా శక్తి ద్వారా చంద్రబాబు నాయుడు గారి అభయానికి సంబంధించి కార్యక్రమాలు కావచ్చు అద్భుతమైన విజయాలు సాధించినాయి వాళ్ళు అనుకున్న దానికంటే విపరీతంగా ప్రజాస్పందన వచ్చేసింది విజయం సాధించింది వీళ్ళిద్దరూ చాలదన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వరాహయాత్ర అంటే జనం ఎంత ఇసుకుపోయారంటానికి ఇలా ముగ్గురు సభలు సమావేశాలకు వచ్చేదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు అట్లాంటిది వాళ్ళిద్దరూ కలిసి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ప్రజాక్షేత్రంలోకి వచ్చేసి ఎన్నికలు గనక ఎదుర్కొంటే నాకు తెలిసినంతవరకు నాకున్న సమాచారాన్ని బట్టి చూసుకుంటా ఉంటే రమారమ్మి నూట అరవై యొక్క స్థానాల దాకా విజయం సాధించే పరిస్థితి కనపడతా ఉంది ఓకే ఒంటరిగా కనుక తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళినా కూడా నూట ఇరవై ఐదు నుంచి నూట నలభై స్థానాల దాకా విజయం సాధించే అవకాశం ఉందని దాకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గారితో కలిసి వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి నూట అరవై ఒక్క స్థానాలు తగ్గకుండా విజయం సాధిస్తారనేది నేను బలంగా నమ్ముతానే ఉన్నాను అంత గొప్ప విజయం అంత గొప్ప విజయం అది మళ్ళీ మళ్ళీ ఒక చరిత్ర అవుతుంది ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల గురించి చూసుకుంటామంటే ఉంటే అది ఒక చరిత్ర అవుతుంది అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు ఎక్కడో కాత్య కుత్యో వాళ్ళకి ఏదన్నా కొన్ని స్థానాలు వస్తాయి అనుకునే సాట కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్బంధ కాండ తర్వాత చూసిపెట్టిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఎట్లా ఉండిపోతుంది సార్ అక్కడ వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది ఇక్కడ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాయి బీజేపీ కలుస్తుందా లేదా అది కూడా ఒంటరిగా పోటీ చేస్తుంది అంటారా బీజేపీ కలవకూడదు అనేది ప్రజల అభిప్రాయం నిస్సందేహంగా అంత పిచ్చి పని చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని అయితే నేనైతే భావించట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతోటి ఉన్నారు నేను ఇంకా ఎన్డీఏలోనే ఉన్నాను ముగ్గురు కలిసి పోటీ చేస్తామని చెప్పినా టీడీపీ ఎట్టి పరిస్థితిలో కూడా చేసిద్ది అని నేను అనుకోను పొరపాటు నా చేసింది అంటే దానికి ఏదో బలమైన కారణం మాత్రం ఉండి ఉంటుంది అంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం బలవంతం పెళ్లి చేయాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళు కళ్ళగంటనారాయణ సంగతి నాకు అర్థం అవుతానే ఉంది కానీ బలవంత దానికి ఒప్పుకోకుండా ఒంటరిగా వీళ్ళిద్దరే కలిసి ప్రయాణం చేస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను పొరపాటున వాళ్ళు కలిశారు అంటే ఈ నూట అరవై ఒక్క స్థానం నుంచి నాకు తెలిసి అంటే ప్రభుత్వం అయితే అధికారంలో రావడం మాత్రం నిస్సందేహమే కానీ అంత స్థానాలు పడిపోవచ్చు ప్రజలు ఉన్న ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కనుక మనం చూసుకుంటా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినా కూడా ఆ పని లేదు అమ్మా అట్లా కూడా ఉంది అంత వ్యతిరేకతతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలు చూద్దాం సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో వస్తుందని చెప్తున్నారు కాబట్టి అక్కడ కూడా మార్పు కోరుకుంటారు డెఫినెట్గా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అని చెప్పేసి అంటున్నారు చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు అనేది పొత్తులు కూడా కొన్ని డిసైడ్ ఫ్యాక్టర్స్ కాబట్టి అది ఎట్లా ఉంటుంది చూద్దాం అన్నీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్